ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్తే చాలామంది స్వామి అక్షయ తృతీయ ఎప్పుడు ఆ అక్షయ తృతీయ రోజు బంగారం కొనకూడదంట కదా కొంటే పాపం అంట కదా అదేవిధంగా అక్షయ తృతీయ రోజు ఏ దేవుని పూజ చేయాలి అసలు అక్షయ తృతీయ రోజు ఎటువంటి నియమాలు పాటించాలి అని చాలామంది కామెంట్స్ ద్వారా ఈమెయిల్స్ ద్వారా అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియోలో అక్షయ తృతీయ రోజు మనకు వచ్చేటువంటి అనుమానాలన్నీ కూడా ఈ వీడియోలో మనము తెలుసుకుందాం ముఖ్యంగా అక్షయ తృతీయ దీని గురించి మత్స్యపురాణంలో చెప్పారండి శివుడు పార్వతీదేవికి మత్స్యపురాణంలో చెప్పాడు నన్నంతా కూడా దీని గురించే చాలా గొప్పగా పరిశోధన చేసి ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్తూ ఉన్నాను ముఖ్యంగా అక్షయ తృతీయ అంటే పరమ పవిత్రమైనటువంటి రోజు పరశురాముడు జన్మించినటువంటి రోజు పరశురాముడు అంటే తెలుసు కదా రేణుక జమదగ్నుల కుమారుడైనటువంటి భార్గవరాముడు మహావిష్ణు అవతారంలో ఒక అవతారమైన పరశురాముడు ఈ భూమి మీదకి వచ్చినటువంటి పవిత్రమైన రోజు అక్షయ తృతీయ అదేవిధంగా శ్రీ మహాలక్ష్మీదేవి మహావిష్ణువుని పెళ్లి చేసుకున్నటువంటి రోజు ఈ అక్షయ తృతీయ అదేవిధంగా త్రేతాయుగము మొదలైనటువంటి రోజు ఈ అక్షయ తృతీయ అదేవిధంగా వేదవ్యాసుల వారు మహాభారత రచన ప్రారంభించినటువంటి రోజు ఈ అక్షయ తృతీయ అదేవిధంగా పాండవులకు సూర్య భగవానుడు అక్షయ పాత్రనిచ్చినటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ అక్షయ తృతీయ అదేవిధంగా సింహాచలంలో నరసింహస్వామి నిజరూప దర్శనాన్ని భక్తులకు ప్రసాదించేటువంటి పరమ పవిత్రమైన రోజు ఈ అక్షయ తృతీయ అంటే ఈరోజు సింహాచలంలో నరసింహస్వామి యొక్క విశ్వరూపము అందరూ చూడవచ్చు అన్నమాట ఎప్పుడూ కూడా స్వామివారిని అలా కవచంతో కప్పివేసి ఉంటారు ఈరోజు మాత్రం స్వామివారి నిజరూప దర్శనం అనేది సింహాచలంలో అందరికీ కలుగుతుంది అదేవిధంగా బదరి స్వామి దేవస్థానము ఈరోజు వాకిలి తెరిచేటువంటి రోజు ఈ అక్షయ తృతీయ అంటే ఆరు నెలలు మంచుతో కప్పబడి ఉంటుంది కాబట్టి బదరి క్షేత్రం అంతా కూడా స్వామి దర్శనం ఎవరికీ ఉండదు ఆ బదరి నారాయణుని దర్శనము ఈ అక్షయ తృతీయ రోజు భక్తులు చేసుకుంటారు వాకిలి తెరుస్తారన్నమాట అటువంటి పరమ పవిత్రమైనటువంటి అక్షయ తృతీయ రోజు మనమేం చేయాలి అంటే ముఖ్యంగా రేపే అన్నమాట ఇరవై మూడవ తారీఖు ఆదివారం తెల్లవారి సూర్యోదయానికంటే ముందే నిద్రలేవాలి నిద్రలేచిన తక్షణమే కాలకృత్యాలు తీర్చుకొని ముఖ్యంగా కొన్ని అక్షతలను తీసుకొని అంటే ఈ మూడు వేళ్లలో ఎన్ని అక్షతలు అయితే వస్తాయో ఆ నక్షతలను తీసుకొని నీళ్లలో వేసుకొని ముఖ్యంగా ఒక తెల్లని పువ్వును నీళ్ళలో వేసుకొని ఉంటే కాస్త ఆవు పంచతం కూడా నీళ్లలో వేసుకొని తలస్నానం చేయాలి చేసిన తర్వాత కొత్త బట్టలుంటే కట్టుకోవచ్చు లేదా బాగా ఉతికి ఆరేసినటువంటి బట్టలను కట్టుకొని ముఖ్యంగా లక్ష్మీనారాయణులను కానీ లక్ష్మీదేవిని కానీ పూజించాలి ముఖ్యంగా ఈరోజు మనము చేసేటువంటి పూజకు వెయ్యి రెట్లు ఫలితం ఎక్కువ కలుగుతుందండి ఈరోజు లక్ష్మీదేవికి మనం ఒక్క పుష్పాన్ని సమర్పించినట్లయితే వెయ్యి పుష్పాలను సమర్పించినటువంటి ఫలితము అనేది మనకు లభిస్తుంది కాబట్టి ఈరోజు తప్పకుండా కుటుంబ సభ్యులందరూ కలుసుకొని దేవుణ్ణి పూజ చేసుకోండి ముఖ్యంగా ఇక బంగారం కొనాలా కొనకూడదా ఇది చాలామందికి వచ్చేటువంటి అనుమానం బంగారము అనేది అక్షయ తృతీయ రోజు కొనాలని ఏ పురాణంలో చెప్పలేదు కొనకూడదు అని కూడా ఏ పురాణంలో చెప్పలేదు చాలామంది స్వామి చాలామంది చెప్తూ ఉన్నారు బంగారంలో కలిపురుషుడు ఉంటాడంట కదా బంగారం కొన్నట్లయితే కుటుంబం అయిపోతుందంట కదా బంగారంలో కలిపురుషుడు ఉంటాడంట కదా మనకు కష్టాలు తప్పవంట కదా చాలామంది ఇలా ప్రచారం చేస్తున్నారు నిజమే నా స్వామి అని అడుగుతున్నారు దీని గురించి భాగవతంలో చెప్పారండి భాగవతంలో పరీక్షిత్ మహారాజు కలిపురుషుణ్ణి కొన్ని వస్తువుల్లో ఉండమని స్థానమిచ్చాడు అందులో బంగారం కూడా ఒక స్థానము అని భాగవత పురాణంలో ఉంది పెద్దలు చెప్తూ ఉంటారు నిజమే కానీ బంగారాన్ని మనం శుద్ధి చేసుకోకుండా వేసుకున్న అతి ఆశతో ఎక్కువ బంగారాన్ని తెచ్చుకున్న కలిపురుషుడు ఉంటాడు కానీ ప్రతి బంగారంలోనూ కలిపురుషుడు ఉన్నట్లయితే ముఖ్యంగా మనం ప్రతినిత్యము ఉంగరంలో బంగారం ఉంటుంది మనం వేసుకునేటువంటి చైన్లో బంగారం ఉంటుంది ఆడవాళ్ళు ధరించేటువంటి మాంగళ్యంలో బంగారం ఉంటుంది ప్రతి ఇంట్లో కూడా బంగారం కాస్తైనా తప్పకుండా ఉండనే ఉంటుంది బంగారంలో మొత్తం కలిపురుషుడు ఉన్నట్లయితే ఆ ఇల్లంతా కలిపురుషుడు ఉన్నట్లే కదా ఇది పొరపాటు ముఖ్యంగా మనము అన్యాయంగా అక్రమంగా డబ్బులు సంపాదించి బంగారం కొన్నట్లయితే కలిపురుషుడు మనల్ని పట్టి పీడిస్తాడు అంతేగాని మన కష్టార్జితంతో బంగారం కొనుక్కున్నట్లయితే కలిపురుషుడు మనల్ని ఏమీ చేయడు ముఖ్యంగా బంగారు మనం ఇంటికి తెచ్చిన తక్షణమే ఏం చేయాలి శుద్ధి చేయాలి ఎలా శుద్ధి చేయాలి బంగారాన్ని తెచ్చిన తక్షణమే మనము ట్రయల్ అని వేసుకొని చూస్తూ ఉంటారు అలా పొరపాటును కూడా వేసుకోకూడదు ఉంగరం కానీ చేయిను కానీ గొలుసు కానీ తెచ్చిన తక్షణమే షాప్లో కూడా మనం ధరించకూడదు తెచ్చిన తక్షణమే ముఖ్యంగా దాన్ని ఆవు పాలతో కడగాలి ఆవు పాలు చాలా శక్తివంతమైనదండి క్షీరసాగరంలో లక్ష్మీదేవి పుట్టింది క్షీరసాగరంలో మహావిష్ణువు ఎప్పుడూ కొలవై ఉంటాడు ఎప్పుడైతే ఈ పాలతో మనం ఆ బంగారాన్ని కడుగుతామో అప్పుడు కలిప్రభావము కలిపురుషుడు యొక్క దోషము అనేది వెళ్ళిపోతుంది ఆవు పాలతో శుద్ధి చేసిన తర్వాత ముఖ్యంగా పసుపు నీళ్లు నీళ్లలోకి కాస్త పసుపు వేసి ఒక తులసి దళాన్ని వేసి ఆ బంగారాన్ని కడిగినట్లయితే ఆ కలిదోషము అనేది అక్కడితో పూర్తిగా నశిస్తుంది ఆ బంగారము పరమ పవిత్రమైపోతుంది అప్పుడు దాన్ని లక్ష్మీదేవికి కానీ మహావిష్ణువు కానీ సమర్పించి అలంకారం చేసి లేదా దేవుడి పాదాల దగ్గర ఉంచి మనము ధరించవచ్చు అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కుంటే అది అవుతుంది అని కొంతమందికి నమ్మకం ముఖ్యంగా ఆ నమ్మకాన్ని మనం ఎందుకు కదనాలి చాలామంది ఆడవాళ్లకు బంగారం తీసుకోవాలని ఆశ ఉంటుంది భర్తను ఎప్పుడు అడిగినా ఇప్పుడు లేదులే డబ్బు ఇంకొకసారి చూద్దాం ఇంకొకసారి చూద్దామంటారు కానీ అక్షయ తృతీయ రోజు ఏమండి ఈరోజు తీసుకుంటే మన కుటుంబం చాలా బాగుంటుందండి అని చెప్పినట్లయితే వాళ్ళు సరేలే తీసుకో అనే డబ్బులు ఇచ్చేస్తారు పక్కింటి వాళ్ళు వాళ్ళు వీళ్ళు తీసుకుంటున్నారండి నేను తీసుకుంటానంటే తీసుకో అని డబ్బులు ఇస్తారు వాళ్ళు సంతోషంగా తీసుకొని ఆడవాళ్ళు ఆ బంగారం ఏమీ కుళ్ళిపోదు కదా అది వృధా కాదు కదా ఎప్పటికీ మన ఇంట్లో ఉంటుంది ఎప్పుడైనా మనం కష్టం వచ్చినప్పుడు బ్యాంకులో పెట్టుకోవచ్చు మళ్ళీ మన డబ్బులు అనేవి మనకు వస్తాయి కాబట్టి వాళ్ళ ఆశల మీద మనం ఎందుకండి నీళ్లు చల్లాలి చాలామంది ఇలా పుకార్లు చేసి బంగారం తీసుకుంటే కలిపురుషుడు వస్తాడు కష్టాలు వస్తాయని చెప్పి వాళ్ళ ఆశను మనం ఎందుకు నిరాశ చేయాలి కాబట్టి బంగారం కొనమని ఎక్కడా చెప్పలేదు కొనకూడదని ఎక్కడ చెప్పలేదు డబ్బు ఉన్నవాళ్ళైతే బంగారం కొనుక్కొని శుద్ధి చేసుకొని దేవుడి దగ్గర పెట్టి ఆ రోజంతా దేవుడి దగ్గరే ఉంచి మరుసటి రోజు మీరు అలంకారం చేసుకోండి ఒకవేళ డబ్బు లేని వాళ్ళైతే బంగారం కొనవలసినటువంటి అవసరం లేదు భక్తిగా లక్ష్మీదేవిని పూజిస్తే చాలు లక్ష్మీ అనుగ్రహం ఉంటే అక్షయ తృతీయ రోజు అష్టైశ్వర్యాలు మనల్ని వరిస్తాయి కాబట్టి అప్పు చేసి మాత్రము ఎటువంటి పరిస్థితుల్లోనూ బంగారం కొనవద్దండి మళ్ళీ చెప్తున్నాను అప్పు చేసి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ మనము బంగారం కొనకూడదు ఈరోజు మనము అప్పు చేసి కొన్నట్లయితే అప్పు కూడా అయిపోతుంది ఎప్పుడు మనం అప్పులు చేస్తూనే ఉంటాం కాబట్టి అప్పు చేసి మాత్రం బంగారం కొనకూడదు ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు అబద్ధాలు ఆడటము ఎదుటి వాళ్ళని దూషించడము అదేవిధంగా దొంగతనాలు చేయటము చెడ్డ మాటలు మాట్లాడడము పొరపాటును కూడా చేయకూడదు ఈరోజు మనం చేసేటువంటి పాపము ఒక్క పాపమైనా అది అక్షయమైపోతుంది ఆ పాపము కోటిరెట్లు ఎక్కువ కష్టాలని మనం అనుభవించవలసి వస్తుంది కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజు పొరపాటును కూడా ఏ తప్పులు చేయకూడదు ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజు దాన ధర్మాలు అనేవి చేస్తే చాలా మంచిదండి ఎవరైనా సద్బ్రాహ్మణుడికి దేవాలయంలో వెళ్ళి దైవ దర్శనం చేసుకుని కుటుంబ సభ్యులందరూ కూడా స్వయం పాకం దానం ఇవ్వండి తాంబూలంలో ఒక వంద రూపాయలు పెట్టి ఆ బ్రాహ్మణుడికి సమర్పించి వాళ్ళ పాదాలకు నమస్కారం చేసుకోండి ముఖ్యంగా బీద బ్రాహ్మణుడికి దానం చేయాలి ఎక్కువ ఆదాయం ఉన్నటువంటి దేవస్థానంలో వెళ్ళి బ్రాహ్మణుడికి మీరు దానం చేసినా అది వాళ్ళు తీసుకొని వెళ్ళి ఒక చోటు పారవేస్తారు ఆ ఫలితము అనేది ఉండదు ముఖ్యంగా బ్రాహ్మణులకే దానం చేయాలా స్వామి అంటే ఎవరికైనా చేయవచ్చు మనం రోడ్డు పక్కన భిక్షగాళ్ళు ఉంటారు కదా ఆ భిక్షగాళ్ళకైనా కూడా మనం దానం చేయవచ్చు దైవం మానుష రూపేణ ప్రతి మనిషిలోనూ దైవం ఉంటాడండి బ్రాహ్మణుల్లో మాత్రమే దైవం ఉంటాడని కాదు ఆకలితో ఉన్నవాడు ఎవరికైనా సరే మనం అన్నం పెట్టవచ్చు ముఖ్యంగా ఎవరైనా మీ చుట్టుపక్కల ఇళ్లలో పేద విద్యార్థులుంటే వాళ్ళకు ఒక పుస్తకం కొనివ్వండి ఒక పెన్ను కొనివ్వండి ఈరోజు అక్షయ తృతీయ రోజు మీరు పుస్తకము ఒక పెన్ను వాళ్లకు కొనిచ్చినట్లయితే మీ బిడ్డలకు సరస్వతి అనుగ్రహం కలిగి వాళ్ళు జీవితాంతము కూడా మంచి విద్యావంతులుగా పేరు ఘటించేటువంటి అనుగ్రహాన్ని సరస్వతీదేవి ప్రసాదిస్తుంది ముఖ్యంగా దుప్పట్లు కానీ కమ్మడి కానీ కొత్త బట్టలు కానీ మీ పితృదేవతల పేరుట్లో దానం చేసినట్లయితే అది అక్షయ ఫలితాన్ని ఇస్తుంది ఉదాహరణకు మీ తాతగారో అవ్వగారో తల్లి తండ్రి ఎవరైనా మరణించినట్లయితే వారి పేరు మీదుగా ఎవరైనా దారిలో ఉన్నటువంటి భిక్షగాళ్లకు ఒక జత బట్టలు కానీ ఒక దుప్పటి కానీ ఇచ్చినట్లయితే ఆ శ్రీ మహావిష్ణువు మోక్షాన్ని ప్రసాదిస్తాడు అంతేకాదు పితృదేవతలు సంతృప్తులైతే మనకు కూడా వాళ్ళ ఆశీర్వాదము చేత అష్టైశ్వర్యాలతో మన జీవితము బాగుంటుంది ముఖ్యంగా సాయంకాలం వేళలో అన్నదానం చేయండి ఎవరైనా భిక్షగాళ్ళు ఉంటే వాళ్లకు పిలిచి అన్నదానం చేయండి ముఖ్యంగా ఒక కుండ కానీ వస్త్రాలు కానీ చెప్పులు కానీ గొడుగు కానీ ఇవన్నీ అక్షయ తృతీయ రోజు మనం ధర్మము అనేది చేయవచ్చును కాబట్టి ఈ విధంగా మనము అక్షయ తృతీయను జరుపుకున్నట్లయితే మన జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది ఈరోజు చేసినటువంటి దానము ఏ దానమైనా సరే మనకు సహస్ర ఫలితముని ఇస్తుంది మనం ఒక్క దుప్పటి దానం చేసినట్లయితే వెయ్యి దుప్పట్లు దానం చేసినట్లు కాస్త బంగారం దానం చేసినట్లయితే ముఖ్యంగా ఇప్పుడు బంగారం ఎవరు దానం చేయగలరండి ఆరు వేలు ఐదున్నర వేలో ఎంతో అయింది రేటు కాబట్టి అంత ఉదార స్వభావంతో ఎవరూ బంగారం దానం చేయలేము కానీ ఒక వంద రూపాయలు దానం చేసినా అది వెయ్యి రూపాయలతో సమానం అదేవిధంగా ఎవరికైనా స్వయం పాకము వండుకోవడానికి ఇస్తే అది వెయ్యింతల ఫలితము ఒక్కరికి భోజనం పెట్టినట్లయినా వెయ్యి మందికి భోజనం పెట్టినటువంటి ఫలితము ఈ అక్షయ తృతీయ రోజు మనకు లభిస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాలని తెలుసుకొని అందరికీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఈ విషయాన్ని షేర్ చేసి ముఖ్యంగా ఇటువంటి విషయాలు ఎన్నో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం చేత ఈ అక్షయ తృతీయ రోజు జీవితాంతము కూడా సుఖ సంతోషాలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ లోకా సమస్త సుఖినోభవంతు స్వస్తి